సార్ ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, ఫ్యాక్టరీలో చిన్న పేరు యాక్సిడెంట్ అయిపోయింది, తర్వాత వాళ్ళ ఎంప్లాయిస్ హెడ్ కాల్ చేసుకుంటే టూ విక్టిమ్స్ ఉన్నారనేసి వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి రెస్పాన్స్ కోసం అడిగేస్తున్నారు. ఇప్పుడు మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ప్లస్ ఫైర్ సర్వీసెస్ లొకేషన్కి వచ్చిన్నారు. సో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వాళ్ళు లొకేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ చేస్తున్నారు చూడండి. మాకు ఈ ఇన్ఫర్మేషన్ మా హెడ్ నుంచి వచ్చింది. సో నేను ఎవరైతే రిసోర్స్ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. आपको नजर आ रहा है उसको अपनी सावधानी रखना है और तैयारी करना है अपना. फिर जो ऑफिसर है आपको जो भी सारा या जो भी आपको डायरेक्शन देता है उसी हिसाब से काम करना है. ठीक है, फिर सावधान सेफ्टी ऑफिसर इनकी सेफ्टी उठी शुरू करें. जैसे कि यहाँ पता चल रहा है कोई केमिकल लीकेज हुआ है तो हम सब केमिकल బ్యానర్ బ్యానర్ పడతల ఇవన్నీ చెక్ చేసుకుని ఎత్తులు ఇక్కడ చేసుకోవాలి. సేఫ్టీ ట్రీట్మెంట్ చేయమని ఎవరైతే రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక టీపీ చెక్ చేసి టీవీ అడ్రస్ చెప్పారు. ఇప్పుడు డిటెక్టర్ తీసుకొని ఏరియా కట్టాలేసి చెక్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఆ ఏరియాలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి ఏదైతే రెస్టారెంట్ లోపలికి వెళ్ళారు కంటర్మేషన్ ఫోన్ రెస్టారెంట్ వెళ్ళారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఒకసారి కంటర్మేషన్ ఫోన్ రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రెస్టారెంట్ వాళ్ళకి వాళ్ళు కంటామినేట్ అయిపోతారు. సో వాళ్ళు కంటామినేషన్ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఉండడానికి వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రాదు. సో వాళ్ళ కంటామినేషన్ జోన్ లోపలే కువా ఏరియాని ఎస్టాబ్లిష్ చేస్తారు. కువా అంటే కంటామినేషన్ యూనిట్ వెయిటింగ్ ఏరియా.
సూసు అక్కడున్న సూసుని వాటిని రిమూవ్ చేస్తున్నారా? వాష్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసేటప్పుడు ఫిఫ్టీన్ దగ్గర అతను డిఫెన్సీ జరుగుతూనే ఉంది. అతను ఎగ్జిట్ ఏరియా తీసుకొస్తారు. ఎగ్జిట్ ఏరియా దగ్గర ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే రిస్కర్స్ నేర్పుతున్నారో వాళ్ళు అతను వాళ్ళు బయటకు రాకుండా బయట ఏదైతే మెడికల్ టీమ్ ఉందో ఆ టీం వాళ్ళు ఎగ్జిట్ పాయింట్ ఇస్తారా ఫస్ట్ ఎయిడ్ పొజిషన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏదైతే ఫిక్స్ చేశారో అక్కడ తీసుకోవడం జరుగుతుంది. కానీ సైమల్టేనియస్గా డిఫెన్సివ్ టీమ్ లోపల కడతా ఇంకా వాళ్ళకి లోపల కడలేదు. ఫస్ట్ వాళ్ళకి జీరో పీటీఎం అవర్ ఫిఫ్టీన్ ఫీటర్ ఇంకా ఐదు మిల్లు అంటే వాళ్ళు ఫిఫ్టీన్ ఫీటర్ లేదు. సో ఫస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్ ఫీటర్ దగ్గర వాళ్ళు డిఫెండ్ చేశారు. తర్వాత వాళ్ళకి ఫిఫ్టీ ఫీటర్ అనేసరికి ఫిఫ్టీ ఫీ వాళ్ళ టీమ్ కావాలి ఆ ఏరియాని హార్డ్ జోన్ డిఫెండ్ చేశారు. పాపకి నేనైతే ఇద్దరు ముందే ఉండాలని చిన్న బట్టలు తీసుకెళ్ళి మొత్తం కాలిపోతుంది. బ్యాక్ చేసి తీసుకొని ఆ సో సెకండ్ దాన్ని షీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీప్ చేస్తున్నారు. ఒక లోకల్ వేసుకున్నారు సిమెంట్ కలర్ టీప్ చేస్తున్నారు. మెడికల్ టీం ఎన్డీఆర్ఎఫ్ అంబులెన్స్ తాలా దొరికి
अरे राजा रे सार पेड़ फायर वाल तो एरिया डीकंटामिनेशन चेंज जरिए इन केस मल्ली कंटामिनेशन उंटे सो मल्ले आ प्रोसीजर ओकसारी रिपीट चेयडम जरुगुतुंदी सो अंदुको आ चेक चेयडम कोसम एनडीआरएफ टीम वाले डिटेक्शन इक्विपमेंट्स तो मल्ली चेक चेस्तारु కంటామినేషన్ చేశారు అక్కడ సార్ ఎటువంటి కంటామినేషన్ లేదు కంటామినేషన్ జీరో అయిపోయింది వాళ్ళ టీం వాళ్ళకి చెప్పగానే వాళ్ళు టీం కమాండర్ ఏమో వాళ్ళ ఎన్డిఆర్ రెస్క్యూ సోర్స్ అక్కడ పనిచేశారో వాళ్ళని డీకంటామినేషన్ చేసి బయటకు రమ్మని చెప్పడం జరిగింది
ఇందాక నుంచి మనం చూసాం వాళ్ళంతా కుహాలో వెయిట్ చేస్తూ ఉన్నారు కంటామినేషన్ వెయిటింగ్ ఏరియా. కానీ ఇప్పటికి గారు మనం ఏదో గార్మెంట్స్ అనేది తీయడం లేదు. కానీ ఎగ్జాంపుల్ పర్పస్ ఒకటి చేసి చూసాం వాళ్ళ గార్మెంట్స్ తీసారు. తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి ఓ బూస్ అండ్ ఓ క్లౌజెస్ అది తీయడం జరుగుతుంది. ఫిఫ్త్ ప్లేస్ లో వాళ్ళ మాస్క్ తీస్తారు. మాస్క్ తీసిన తర్వాత షవరింగ్ అవుతుంది. షవరింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రీఇష్యూ పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్త బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఇష్యూ చేస్తారు. సో ఆ ఇష్యూ చేసి తీసుకొని మళ్ళీ వాళ్ళు డీకంటామినేషన్ యూనిట్ డిస్పోజల్ ఏరియా డూడా ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి వచ్చి వాళ్ళు వెయిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు షీల్డింగ్ టీం వాళ్ళు అన్నీ తీసి అక్కడ వాళ్ళ ఎక్విప్మెంట్ జరుగుతుంది. किसी को किसी प्रकार की कोई हेल्थ इशू सब मिटाओ. जो भी सर केमिकल का जो रिसाव था उसको रोक दिया गया. तुरंत जो व्यक्ति पहले सर उसको एक ज़्यादा घायल था एक नॉर्मल था अपनी स्पेशल के लिए भेज दिया. डायरेक्ट उसको एम्बुलेंस में बिठा के जो ज़्यादा व्यक्ति घायल था उसको भेज दिया गया. अभी सिचुएशन नॉर्मल है सर. एरिया क्लियर है सर. थैंक यू सर. जय सर. ఒకసారి మాక్ ఎక్సర్సైజ్ గురించి సీఎం గారు బాలకిషోర్ గారిని ఒకసారి మాట్లాడుతున్నారు. ఇక్కడ కెమికల్ లీకేజీలు జరిగిన సందర్భంలో ఏ విధంగా దాన్ని రెస్క్యూ చేయాలనే దానిపైన క్లియర్గా మనకు షో చూపించారు. సో మనకు అంటే కొంచెం అది స్పీడ్ లేదనేది ఒక అనిపిస్తుంది. కానీ కొంత స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి కాబట్టి డిఫరెంట్గా వాళ్ళు ఎస్ఓపి ప్రకారం ప్రొసీడ్ కావాల్సి వచ్చింది. మనం ఏమనుకుంటామంటే మనం ప్రమాదంలో ఉన్న వాళ్ళు మాత్రం త్వరగా స్పందించాలనేది ఒక కొంచెం వాళ్ళకు క్యూరియాసిటీ ఉంటుంది కొంత తొందరగా కావాలని. బట్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎస్ఓపి ప్రకారం చేయటం అనేది తప్పదు కాబట్టి వాళ్ళు అదే విధంగా ఫాలో అయ్యారు. మనం ఊర్లలో చూస్తూనే ఉంటాము ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని నుంచి కాపాడటం కోసం పోయిన వాళ్ళు కూడా ఆ ప్రమాదంలోనే చిక్కుకోవటం జరుగుతుంది. యాక్సిడెంట్ ఏదైనా కొన్ని బావుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ చెరువుల్లో పడ్డప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసే సందర్భంలో మన వాళ్ళు కూడా ఏమీ అవగాహన లేకపోవటం వల్ల అది ఆపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రాపర్గా మనం ఫాలో కాకపోవటం వల్ల వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ట్రైన్డ్ అంటే కంప్లీట్ ట్రైన్డ్ టీమ్ కాబట్టి డెఫినెట్గా ఎవరైతే పోతున్నారో రెస్క్యూలో పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళ సెక్యూరిటీ ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే దాంట్లో లోపల ప్రమాదం జరిగింది కానీ ఈ సేమ్ టైం వీళ్ళు కూడా ప్రమాదంలో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళు రెస్క్యూ ఇంపార్టెంట్ ఆ రెస్క్యూలో భాగంగా వీళ్ళ లైఫ్స్ కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనకు జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఇది గాలిలో ఎవరికి కనిపించని ప్రమాదం అన్నట్టు లోపల ఒక ఇండస్ట్రీలో జరిగినప్పుడు అది ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల కానీ జరగచ్చు. కాబట్టి దాన్ని ఎలా లైఫ్స్ను సేవ్ చేయాలి సేమ్ టైం అక్కడ దాన్ని కంట్రోల్ కూడా ఏ విధంగా చేయాలనేది చక్కగా చూపించారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు 10th బెటాలియన్ వారికి వారి కమాండెంట్కు అందరికి కూడా వనండాలు థ్యాంక్ యూ ధన్యవాదములు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ స్పేస్ అరేంజ్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించేటందుకు
మనకు ఈరోజు కోఆపరేట్ చేసిన డివిస్ వారికి అదే విధంగా ఇక్కడ పార్టిసిపేట్ అయిన అన్ని శాఖల అధికారులకు అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులకు అంటే ఈ కవరేజ్ కూడా వాళ్ళు చేస్తేనే ప్రజల్లో చక్కని అవగాహన జరుగుతుంది అంటే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇమీడియట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు కాబట్టి దాంట్లోకి ఎవరు పోకుండా ఉండాలి దాంతోపాటు వీళ్ళు కూడా చక్కగా ఒక సిస్టమేటిక్గా దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అది కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తే డెఫినెట్గా ఇది ప్రజలందరికీ అదేవిధంగా ప్రమాదం జరిగితే ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కెమికల్ ఫైర్స్ తీసుకున్నాము అండ్ కెమికల్ లీకేజెస్ తీసుకున్నాము. కెమికల్ లీకేజెస్లో కొన్ని కెమికల్స్ వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి, కొన్ని ఫైర్ ఉంటుంది. సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఇదే స్ప్రే వాటర్, కొన్ని వాటర్ రియాక్టెంట్ ఉంటాయి కొన్ని కెమికల్స్. సో అక్కడ లీక్ అయిన కెమికల్ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అది మనం ఒకసారి కెమికల్ లీకేజ్ అయ్యి డ్రైన్స్ లోకి వెళ్ళే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే ప్రిమైసిస్ దాటి డేంజర్ బయటకు వెళ్ళే స్కోప్ కూడా, ప్రిమైసిస్ బయటకు వెళ్ళే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి లోకల్ అడ్రెసింగ్ సిస్టమ్, టీవీస్ కానీ రేడియోస్ కానీ, మన కలెక్టర్ ఆఫీస్ ద్వారా అడ్రెసింగ్ సిస్టమ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ అరెస్టింగ్ సిస్టమ్ అక్కడ బయటికి రాకుండా లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అదొకటి కూడా చూసుకుంటే బాగుండేది.